లారీ డ్రైవర్లు క్లీనర్ల సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్న జయహో రథసారథి ప్రధాన కార్యాలయం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం అచ్చంపేట జంక్షన్ లో ప్రారంభమైంది. మేడే దినోత్సవం పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు చేతుల మీదుగా ప్రధాన కార్యాలయ భవన ప్రారంభమైంది. ఈ సందర్భంగా పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో నిత్యావసర వస్తువులను చేరవేస్తున్న డ్రైవర్లకి అభినందనలు తెలిపారు. యూనియన్ ఏర్పాటు చేసిన వాసు ఏలేటితో పాటు మిగిలిన వారికి అభినందనలు తెలిపారు. డ్రైవర్లు క్లీనర్ల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారని రవీంద్ర హామీ ఇచ్చారు. ఆఫీస్ ప్రారంభించిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మన దేశం ముందుకు వెళుతుంది అంటే ఏదైనా ముడి సరుకులు కానీ పదార్థాలు కానీ ఏమైనా సరే ముఖ్యంగా ఆక్సిజన్ కానీ ఈ మధ్యకాలంలో ఉన్న ఆక్సిజన్ కానీ డ్రగ్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ ఫుడ్ తినే ఫుడ్ ఐటమ్స్ కానీ కూరగాయలు కానీ చేపలు కానీ ఏని ఏమైనా సరే ఈరోజు ఒక మార్కెట్ నుంచి ఇంకో చోటకి వెళ్ళాలంటే అది కేవలం లారీ వల్లే సాధ్యమవుతుంది. అది నడిపిస్తున్న లారీ డ్రైవర్స్కి క్లీనర్స్కి నా హృదయపూర్వకమైన అభినందనలు. మీకు ఎటువంటి సమస్యలు చాలా ఉంటాయి. మీ సమస్యలు మేము చూస్తూ ఉంటాం రోడ్డు మీద. ఎటువంటి సమస్యలు వచ్చినా సరే దాన్ని శాశ్వతంగా పరిష్కరించినట్టుగా ఏదైనా చట్టం కూడా చేయడానికి కూడా మీ అందరికీ దోహదపడతానని కూడా మీ అందరి ముందు ప్రారంభించేస్తున్నాను. ప్రధానంగా స్టేట్ వైడ్ జయహో రథసారథి నూతన కార్యాలయం ప్రారంభించడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా శ్రీ పండుల రవీంద్రబాబు గారు ఎమ్మెల్సీ గారు విచ్చేసి రిబ్బన్ కట్ చేయడం జరిగింది. అలాగే వచ్చినటువంటి రవీంద్రబాబు గారికి అలాగే ముఖ్య అతిథులకి పెద్దలకు అలాగే నా తోటి డ్రైవర్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రతి డ్రైవర్కి కూడా ఆన్లైన్లో చెక్ చేసి ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వాలని 50 సంవత్సరాలు దాటినటువంటి డ్రైవర్లకి ఒక ప్రత్యేక పెన్షన్ అందజేయాలని ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకి కూడా ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేసుకున్నాం. అలాగే మా కష్టాన్ని గుర్తించి మాకు పద్మాలను దయచేయాలని మమ్మల్ని కూడా అందరినీ గుర్తించినట్టే మేము ఎంతో సేవ చేస్తూ ఉన్నాం. ఎన్ని చేసినా ఈ పెళ్ళ కోసం చేతులు పోగొట్టుకుని కోళ్ళు పోగొట్టుకుని ఎంతోమంది మాటలు పడుతూ ఉన్నాం. అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇప్పుడన్నా మంచి సీఎంగా మీరు ఉంటారని మా కష్టాన్ని గుర్తించి మాకు న్యాయం చేస్తారని ఈ జయహో రథసారథిని ప్రతి ఒక్కరికి ఎక్కడ అన్యాయం చేస్తే అక్కడ మేము ఉంటామని. ఇప్పటి వరకు కూడా మా డ్రైవర్లు అందరూ కూడా కుటుంబాన్ని వదిలి ప్రజల కోసం అనేక సేవలు చేసి ఉన్నారు. కానీ ఎవరు కూడా ప్రభుత్వం కానీ ఏ అధికారులు కానీ ఎవరు మా సమస్యను తీర్చలేదు. మేము స్థానిక ప్రజాప్రతినిధులు అందరినీ కలిసి ఉన్నాం కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఈ సందర్భంగా మా ఆశు గారు ఈ యూనియన్ స్థాపించి ఎక్కడ ఏ వ్యక్తికి ఏ ప్రమాదం జరిగినా సకాలంలో అందుకొని వారికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఎంత అభివృద్ధి చెందింది, ఇంకా అభివృద్ధి చెందాలని కోరుతున్నాము. వాసీ గారు మాకు గవర్నమెంట్ తరఫున ఏమేమి కావాలో అన్నీ పోరాడుతున్నారు.